పైచలకు దిశ యాప్ను ఉపయోగించుకున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఇలాంటి వేధింపులకు గురవుతున్నటువంటి ఆడపిల్లలు వెంటనే దిశ యాప్ ద్వారా పోలీసులకు రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రతి ఒక్క ఆడపిల్లని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే అన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు చెప్పుకోలేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నప్పుడు మరి వేధింపులకు గురవుతున్నప్పుడు ఇలాంటి మనకు ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి రక్షణను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కూడా ఆడపిల్లలందర్నీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మనం చూస్తా ఉన్నాం రకరకాల పోకడలు సమాజంలో కనబడతా ఉన్నాయి ఆడపిల్లలను ఇంకా మోసం చేసి ఇలా ఈ విధంగా వేధింపులకు గురిచేస్తున్నటువంటి వారు చాలా ఎక్కువగా ఉన్నారు కానీ మనం ఇలాంటి వేధింపులకు గురిచేస్తున్న వారి మీద ఇమిడియట్ గా కంప్లైంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది రమ్య విషయంలో కూడా వాళ్ళ అక్కకు తెలియజేసింది మరి తండ్రికి చెప్పే లోపనే మరి ఇలాంటి దుర్ఘటన జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ జాగృతతో మెలగాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను।